హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాను అండి. మా చెల్లి అయితే పెడుతుంది. గోరింటాకు అంటే నాకు చాలా ఇష్టం. ఎవరికి నాకు తీసేటప్పుడు వీడియో అయితే తీయలేదనమాట. ఇది వండి మా చెల్లి అయితే పెడుతుంది, మిక్సీలో వేసేసింది. మీలో ఎంతమందికి గోరింటాకు అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. నాకు మెహందీ కూడా ఇష్టమేని, కానీ గోరింటాకు అంటే ఇంకా ఇష్టం అనమాట. మెహందీ డిజైన్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇలాగ టోపీలు పెట్టి గోరింటాకు అయితే ఇంకా బాగుంటుంది అనమాట. నేనైతే ఇప్పుడు నుండి పెట్టుకోవాలనుకుంటున్నాను. కాకపోతే ఈ రోజుకైతే మా చెల్లి చెప్పగా ఇప్పటికైతే రుబ్బిందనమాట. అప్పట్లో అందరూ గోరింటాకు నూరేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరూ కూడా ఇలా మిక్సీలో వేసేస్తున్నారు. ఇవ్వండి చూసారు కదా, మా చెట్లోదేనండి, ఎక్కడికి వెళ్ళి తీసుకురాలేదు. కానీ వీడియో అయితే తీయలేదనమాట. ఇక్కడ ఎదురుగానే ఉంది చెట్టు, దాన్ని చూపిస్తాను. ఇక్కడ నుండి అయితే కనిపించదు ఉంది. రెండు చేతులు పెట్టుకోవాలనేసి నేనైతే ఒక చేతికి, కుడి చేతికి అయితే పెట్టించుకుంటున్నాను అనమాట. నైట్కి రెండో చేతి పెట్టుకుందామనేసి దాన్ని చూడండి ఎలా పడుతుంది. చూస్తున్నారా, బాగా పండుతుందండి, చాలా బాగా పండుతుంది. చూపిస్తాను మీకు, ఆ వీడియో కూడా తీసి చూపిస్తాను. నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీలో ఎంతమందికి గోరింటాకు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఈ గోరింటాకులో మీరు ఏమేమి వేస్తారో నాకు కామెంట్ చేయండి. మేమైతే దీంట్లో కొంచెం చింతపండు అయితే వేస్తాం, అంతకుమించి ఇంకేమీ వేయమంట. అండ్ అప్పుడు కూడా ఏమి వేయకపోయినా బాగా పండుతుంది, చాలా బాగా పండుతుంది అనమాట. ఇదిగోండి ఎంత బాగా పండిందో చూపిస్తాను నా చెల్లి. ఇదిగోండి ఎంత బాగా పండిందో, ఇంకా పండాక మీకు తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఫైనల్గా నా గోరింటాకు అయితే ఇలా అయితే అయింది. మీరు ఎలా పెట్టుకుంటారో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఇది ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. ఇది నైట్ క్లిప్ అనమాట. నైట్ రెండో చేయికి అయితే నేను పెట్టుకున్నాను. ఇదిగోండి ఇది మా ఆయన పెడుతున్నారు రెండో చేయికి. మార్నింగ్ అయితే మా చెల్లి పెట్టింది, ఇక్కడ మా చెల్లి కూడా పెట్టుకుంటుందండి. ఇదిగోండి మా చెల్లి కూడా రెండో చేయికి పెట్టుకుంటుంది, అది డిజైన్ అయితే వేసుకుంటుంది. నాకు గోరింటాకుతో డిజైన్ అయితే నచ్చదు అనమాట, అందుకనే నార్మల్గా సింపుల్గా నేను అయితే అలానే చందమామ పెట్టుకుని టోపీలు పెట్టుకుంటాను. నాకు అలానే ఇష్టం. మీకు మీలో ఎంతమందికి అలా ఇష్టమో కింద కామెంట్ చేయండి. అప్పట్లో గోరింటాకు అంటే చాలామంది వచ్చి కూర్చొని చాలా సరదాగా పట్టుకునేవాళ్ళు కదా. మా చెల్లి చూడండి డిజైన్ అయితే ఎలా వేసుకుంది. నాకు డిజైన్స్ అంతే నాకు ఇష్టం ఉండదు, కేవలం మెహందీతోనే అయితే డిజైన్స్ బాగా వేసుకుంటాను. ఇదిగోండి నాకు ఇలానే ఇష్టం, సింపుల్గా టోపీలు పెట్టేసి చందమామ పెట్టుకోవడం. నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఉందో మీకు ఫోటో అయితే పెడతానమాట, క్లిప్పు ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.